అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి బొప్పాయి, వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ముకుడి. ఎస్, నా వాయిస్ కంప్లీట్లీ పోయింది. వచ్చి 10-15 డేస్ అవుతుంది ఇండియాకి, అండ్ వచ్చిన తర్వాత ఇక్కడి వాటర్ చేంజ్ ఆర్ వాట్ ఎవర్ నా గొంతు ఇన్ఫెక్షన్ అయిందనమాట. బట్ స్టిల్ మీ అందరి కోసం వీడియోలు అయితే పెట్టాలి కదా, అందుకే హియర్ అయ్యాం. ప్రీవియస్ వీడియోలో హైదరాబాద్లో ల్యాండ్ అయిన తర్వాత ఈ ఆన్ ద వే స్టార్ట్ అయ్యామని చూపించాను. ఇది మా ఊరు దగ్గరలో, మాది వచ్చేసి రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్లో వేములవాడ. చాలామందికి తెలిసిండి ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం. ఇప్పుడు మేము ఆల్మోస్ట్ వేములవాడ వచ్చిన తర్వాత, వేములవాడని చూసి కార్తిక్ రియాక్షన్ ఇది. మన ఇంటికాడ చూసినావు కదా నువ్వు, మన ఇంటికాడ చూసినావు నాన్న, మన ఇంటికాడ ఒకటి మధ్య మిడిల్ ది పెళ్ళప్పుడు లేదా? వెనక్కి టూ మెనీ గడిచేసరికి వెళ్తలే. బస్ స్టాప్ వస్తుంది తక్కువ చూస్తున్నాం, గడిచిపోయి అన్ని మార్పచ్చు. 5 నెలలు పోతేనే పెద్ద పెద్ద బిల్డింగ్ మరి అయిపోయింది. వేములవాడ వచ్చినాం. వేములవాడ, వెల్కమ్ టు వేములవాడ కాశ్మీర్ జిల్లా. జిల్లా అండ్ దాని పక్కన గీతాది అది పెట్టిండు, గీతాభవన్ది టీ స్టాల్ లాగా. బస్ స్టాప్ వచ్చింది నాన్న, తిప్పాపూర్ లెఫ్ట్ ముంగడ. మీరు పోయినప్పుడు బ్రిడ్జ్ చూడు, ఆ బ్రిడ్జ్ ఉందట. నచ్చినప్పుడు బీచ్ లాగా మార్కెట్ ఉంటది కదా ముందట. ఇప్పుడు ఆమె పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకుందాం. ఈ మధ్యలో ఇదంతా బలే వేసారు కదా డాడీ, అంటే జనాలకు పోవచ్చా ఇప్పుడు దీంట్లోకి? ఇవన్నీ చేంజ్ అయిందా బుద్ధి? దిగరా, దిగి చూడు, దిగు తొందర పోదా. మేము దిగినప్పుడు నువ్వు దిగి చూస్తే దిగు. అరే మీ డాడీతో ఇట్లా మార్కెట్ లో నుండి టైం ఎప్పుడు వస్తారా? అసలు నువ్వు మినిట్ ఎంజాయ్ చేయవు, ఎప్పుడు చూసినా పని పని అన్నట్టుంటావు. చూడరా మీ తాత ఉన్న డాడీ నీకోసం ఫ్రూట్స్ కొంటున్నారు. కశ్మీ తాత కొంటున్నాడు. గెస్ట్ హౌస్ మన ఇల్లు వచ్చింది బుజ్జి, మన ఇల్లు వచ్చింది బుజ్జి. వెంగళతల్లి నాని సెటిల్ అవుతుందా బాబు? పెట్టరా కశి నాని ఎన్ని రోజులు
అట్లా ఇంటికైతే వచ్చేసినాం. రాగానే ఫస్ట్ కశ్వికి స్నానం చేపించి దాన్ని ఫ్రెషప్ చేసి తర్వాత వచ్చిన సామాన్ అంతా జస్ట్ లోపల సర్దేసి ఫస్ట్ నేను స్నానానికి వెళ్ళాను అనమాట. బికాజ్ ఆల్మోస్ట్ 2 రోజులు అవుతుంది స్నానం చేయక, అంటే మార్నింగ్ చేసిన టైం నుండి చేసిన టైం చూసుకుంటే. సో ఫస్ట్ సామాన్ అంతా అక్కడ పెట్టి నేను బాత్కి వెళ్ళాను. రాగానే చేసిన ఫస్ట్ థింగ్ వెళ్ళి తలస్నానం చేసిన. నార్మల్గా ఎవ్రీ ట్యూస్డేస్ తలస్నానం చేస్తా, సో అట్లనే తలస్నానం చేసేసాను అనమాట. అండ్ వింటర్ స్టార్ట్ అయింది. అండ్ నార్మల్గానే ఇట్లా మన స్కిన్ ఎప్పుడన్నా మన స్కాల్ప్ ఎప్పుడన్నా డ్రై అయింది అని అంటే డాండ్రఫ్ వస్తుంది. సో ఈ వింటర్ సీజన్లో చాలామందికి డాండ్రఫ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి, అండ్ డాండ్రఫ్ ఇష్యూస్ అనగానే అందరూ ఈ హార్ష్ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడతారు. అదేమో మన స్కిన్ మన స్కాల్ప్ని డ్రై చేస్తుంది, ఇంకా ఇరిటేట్ చేస్తుంది, ఓవరాల్గా హెయిర్ కూడా ఫ్రిజ్జీ అవుతుంది. సో లేదు అని అంటే మనందరికీ తెలిసిన మంచి డిఐవై ఈజ్ లెమన్ అండ్ జింజర్ని వాడటము. కానీ మనకు ఈ డాండ్రఫ్ అనేది ఒక్క టర్మ్లో వెళ్ళిపోదు, మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది. మళ్ళీ మళ్ళీ దాన్ని ప్రిపేర్ చేసుకోవడం ఇట్స్ ఎ లాట్ ఆఫ్ టైం కన్జంప్షన్ ఉంటుంది కాబట్టి దానికి బెస్ట్ ఆల్టర్నేటివ్. అండ్ జనరల్గా ఈ టైంలో ఇలాంటి అండ్ ఎప్పుడైనా డాండ్రఫ్ ఇష్యూస్ ఉన్నా వింటర్ టైంలో ఇచ్చి స్కాల్ఫ్ అలా ఏదన్నా ఉన్నా నేను జనరల్గా వాడేది మామయ్య వల్ల లెమన్ అండ్ జింజర్ రేంజ్లోని యాంటీ డాండ్రఫ్ షాంపూ. దిస్ గివ్స్ యూ దట్ డాండ్రఫ్ ఫ్రీ న్యాచురల్లీ హెయిర్ అనమాట. చెప్పినట్టులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జింజర్ అండ్ లెమన్. లెమన్ నార్మల్గా డాండ్రఫ్ని పోగొడుతుంది, అండ్ ఆల్సో చిన్న చిన్న ఫ్లేక్స్ లాగా వస్తాయి కదా అది కూడా రాకుండా చూసుకుంటుంది అనమాట. అండ్ ఆల్సో స్కాల్ప్ని ఇరిటేట్ అవ్వకుండా సూట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ జింజర్ ఈజ్ ఓవరాల్గా స్కాల్ప్ హెల్త్ కోసం హెల్ప్ చేస్తుంది. అండ్ అలా షాంపూ చేసుకొని నెక్స్ట్ ఫాలోడ్ బై కండిషనర్. నార్మల్గా ఎలాంటి యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడినా కండిషనర్స్ వాడినా హెయిర్ అంతా ఫ్రిజ్ అయిపోతుంది. అలా కాకుండా ఫ్రిడ్జ్ లేకుండా హెయిర్ని మంచి సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంచుతుంది. నేను ఇది యూజ్ చేసిన ప్రతిసారి నా హెయిర్ అనేది సాఫ్ట్ సిల్కీ స్మూత్గా ఉంటుంది. మీకు కావాలి అంటే ఇది అమెజాన్ ఫ్లిప్కార్ట్ అండ్ నైకాలో అవైలబుల్ ఉంది. అండ్ ఆల్సో మీరు వెబ్సైట్ అండ్ యాప్ నుండి ఆర్డర్ చేసిన ప్రతిసారి వాళ్ళు ఒక చెట్టు నాటుతారు త్రూ ప్లాంట్ క్యూట్నెస్ ఇనిషియేటివ్ ద్వారా. అండ్ మీరు దాన్ని ట్రాక్ కూడా చేయొచ్చు ఫ్రమ్ యువర్ ఆర్డర్ బై 2025 1 మిలియన్ చెట్లు పెట్టాలన్నది వాళ్ళ గోల్ అనమాట. అండ్ ఆల్సో మీరు నా ప్రోమో కనుక వాడితే మీకు అడిషనల్ 20% ఆఫ్ కూడా వస్తుంది ఫ్రమ్ దర్ వెబ్సైట్ అండ్ యాప్. యాప్ వచ్చేసి ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ యాప్ స్టోర్లలో అవైలబుల్ ఉంది. అండ్ ఆల్సో ఈ ప్రోడక్ట్స్ మామయ్య స్టోర్లలో కూడా అవైలబుల్ ఉన్నాయి, ఫిజికల్ స్టోర్స్. మీరు చూసుంటే నాకు కింద కమెంట్ చేయండి. కావాలి అంటే ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ కింద ట్యాగ్ చేస్తాను, మీరు వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. ఇంటికి వచ్చినాము. ఫస్ట్ ఎట్లా తల స్నానం చేసిన పూజ చేద్దామని చెప్పేసి కొద్దిగా రెడీ అయినా అనమాట. వెళ్ళి పూజ చేసి తర్వాత చాలా తెచ్చిన స్టఫ్ అంతా ఫస్ట్ క్లియర్ ఆఫ్ చేయాలి, సర్దుకోవాలి. సో లెట్స్ గో. యుఎస్లో ప్రయాణం మొదలవ్వక ముందు మొక్కుకొని బయలుదేరినాం. సో మంచిగా రీచ్ అయినందుకు ఇంటికి రాగానే దీపం ముట్టించిన. అండ్ నెక్స్ట్ ఇల్లంతా సర్దినాము. చెప్పినట్టు ప్రీవియస్లీ మాది వెమ్లవాడ 3.5 గంటల ప్రయాణం. 2-3 స్టాప్స్ తీసుకొని ఇంటికి వచ్చేసరికి మేము ఆల్మోస్ట్ 3-4 బయలుదేరితే మార్నింగ్ కరెక్ట్ టైంకి సన్సెట్కి వెమ్లవాడలోకి ఎంటర్ అయినాము. ఎంత వెమ్లవాడ చేంజ్ అయిందంటే కార్తీక్ 6 ఇయర్స్ తర్వాత వచ్చింది కాబట్టి తనకి చాలా చేంజ్ అనిపించింది. అంతేందుకు 1.5 ఇయర్ తర్వాత వచ్చిన నాకే చాలా డిఫరెన్స్ అనిపించింది అనమాట. అంత చేంజ్ అయింది వెమ్లవాడనైతే. అండ్ ఆల్సో మా ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పాను కదా, సో అది జరిగిన తర్వాత ఫస్ట్ టైం కార్తీక్ అండ్ మా బావని కలవడము. సో లిటరల్గా చాలా ఏడ్చిండు కార్తీక్. ఏడవడం అంత ఏడవడము బాధతో ఏడవడము నేను ఫస్ట్ టైం చూశానన్నమాట. అండ్ ఇద్దరు కొడుకులు అట్లా ఏడుస్తుంటే ఏ తల్లిదండ్రికైనా ఎంత బాధ అనిపిస్తుంది. అండ్ ఆల్సో మా అత్తయ్య మామయ్య కూడా అంటే మా బావ విషయంలో వాళ్ళు చాలా గోత్రూ అవుతున్నారు, చాలా చేస్తున్నారు అని నాకు తెలుసు. కానీ ఫిజికల్గా వచ్చి చూసిన తర్వాత నాకు అర్థమైంది అన్నమాట వాళ్ళు ఎంత చేస్తున్నారు కొడుకు కోసం అనేసి. లిటరలీ మా మామయ్య ఇంకా రిటైర్ అయిపోవాలి అనుకున్నారు లాస్ట్ టైం అమెరికాకు వచ్చిన తర్వాత. అక్కడ నుండి రిటర్న్ వచ్చాక ఇట్లా జరిగింది. సో మా మామయ్య ఆ స్టేజ్ నుండి ఈ స్టేజ్కి చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. లిటరల్గా ఎంత చేస్తున్నారు, నేను ఎంత అప్రిషియేట్ చేసినా అత్తయ్య మామయ్యని సరిపోదు. సో అట్లా ఒక ఎమోషనల్ థింగ్ అయితే అయిందన్నమాట. సో కమింగ్ బ్యాక్ టు రాగానే ఫస్ట్ సర్దడం స్టార్ట్ చేశాను బికాస్
ఒక్కొక్క బ్యాగ్లో ఒక్కొక్కటి ఉన్నాయి, ప్రతి ఐటెం కోసం అన్ని బ్యాగులు ఇవ్వాల్సి వస్తుంది. అందుకనేసి సర్దడం స్టార్ట్ చేసిన. అండ్ మా ఇల్లు 3 ఫ్లోర్లు, మీద ఫ్లోర్లో మేము పెళ్ళైనప్పుడు మీద ఫ్లోర్లో ఉన్నాం తను ఉన్నన్ని డేస్. బట్ ఇప్పుడు మేము ఆ ఫ్లోర్ తీసుకుందాము అంటే టెనెంట్స్ని పంపించాలి. మేముండే 2 నెలలు 3 నెలలు ఈ కొన్ని డేస్ స్టే కోసం వాళ్ళని పంపించడం అనేది డజన్ మేక్ సెన్స్. అందుకనే కిందనే చిన్న బెడ్రూమ్లో మా కోసం అన్ని తయారు చేసి పెట్టారన్నమాట. సో మేము డైరెక్ట్గా అక్కడికి వచ్చేసినాము, సర్దుకోవడం స్టార్ట్ చేసినాం. ఆల్సో మీరు కొంతమంది తెలుసుండి ఉంటుంది, ఇక్కడ తెలియని వాళ్ళకి మా అమ్మ వాళ్ళది కూడా ఫెమ్లో వాడే, అత్తమ్మ వాళ్ళది అమ్మ వాళ్ళది లిటరలీ 5 మినిట్స్ దూరం ఉంటుంది. బట్ డైరెక్ట్గానైతే మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాము. ఒక 10-15 డేస్ ఇక్కడ ఉన్న తర్వాతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని. బికాస్ లాస్ట్ టైం నేను 1 డే అక్కడ 1 డే ఇక్కడ ఉంటే మా అత్తమ్మ నువ్వు ఇక్కడున్నవే ఇడలేవు అంటుంది, మా మమ్మీ నువ్వు ఇక్కడ ఎక్కడున్నావు నువ్వు ఇక్కడ లేవంటుంది. దాని బదులు ఒక దగ్గరే ఉన్నా 15 డేస్ ఇటే ఉండాలి, 15 డేస్ అటు ఉండాలి అని అట్లా ఫిక్స్ అయిపోయాను అన్నమాట. అప్పుడే వాళ్ళకు కూడా ఉన్న తృప్తి ఉంటుంది, మనకు కూడా ఉన్న తృప్తి ఉంటుంది. అండ్ ఆల్సో మాకు పెళ్ళిలో పెట్టిన పరుపులు సామాన్ అంత ఉంటుంది కదా, అది ఇంకా మీద ఒక రూమ్లో లాకేష్ ఉంటుంది అన్నమాట. దాంట్లోకి వెళ్ళి మా పరుపులు తీసుకొచ్చారు. బెడ్లు అయితే తేవద్దని చెప్పిన, బికాస్ కష్ ఇప్పుడు కదిలి బొర్రె స్టేజ్ కదా కింద పడుతుంది అనే భయంతో ఓన్లీ బెడ్ల వరకే తీసుకురమ్మని చెప్పినాము. పరుపులు ఇచ్చారన్నమాట. లిటరల్గా కవర్లు కూడా ఇప్పలేదు, కార్తీక అలా కవర్ల మీద పడుకుంటే ఇష్టం ఉండదు. మామయ్యనేమో ఎందుకు కవర్లు తీయకు ఉంచు, మళ్ళీ ఒక 1-2 నెలలు వాడి మీరు అన్ని ఇక్కడ పెట్టేసిపోతారు, ఎందుకు ఖరాబ్ అయితే అని వాడుకోవడానికే ఉన్నది. నాకు అట్లుంటే అస్సలు నిద్ర పట్టదని చెప్పేసి కవర్లు తీపిచ్చిండు. అండ్ కొద్దిగా అవి స్మెల్ కూడా ఉండే చాలా డేస్ నుండి ఆ రూమ్లోనే, డేస్ ఏంటి ఇయర్స్ నుండి 4.5 ఏళ్ళు మొత్తం ఆ రూమ్లో లాకేష్ ఉండేసరికి కొద్దిగా స్మెల్ ఉండే అనేసి బయట ఎండలో పెట్టారన్నమాట. అండ్ ఆల్సో బావ ఇక్కడే ఉన్నారు, బికాస్ ఏదో చిన్న పని ఉంది అనేసి ఉన్నారు. సో అట్లా మా బావని కలిసినాం. ఇంకా మా ఫ్యామిలీ అందరూ మాత్రం ఇక్కడ లేరు, తర్వాత వాళ్ళు రావడం కలవడం అవన్నీ మీరు నెక్స్ట్ వీడియోస్లలో చూస్తారు. సో అట్లా లగేజ్ అయితే సర్దడం స్టార్ట్ చేసిన. కొన్ని అత్తమ్మ వాళ్ళు తెచ్చారు వాళ్ళ లగేజ్లలో, కొన్ని మేము తెచ్చుకున్నాము. సో అందుకనేసి నాకు ఇప్పుడనే కాదు జనరల్గా కూడా బయటికి వెళ్ళేసి వచ్చినామంటే ఫస్ట్ అన్ప్యాక్ చేయడము, ఫ్రెష్ అప్ అవ్వడము, నేను ఈ కైండ్ ఆఫ్ పర్సన్ అన్నమాట. అట్లనే డేస్ కొంచెం అయితే ఉంచాను. సో మా అత్తమ్మ వాళ్ళు అయితే ఈ రూమ్ మాకోసం సర్దేసి పెట్టారు. అంటే ఒక కాడ పెట్టి ఒక ఐటమ్, ఒక కాడ పెట్టి ఒక ఐటమ్ మిస్ అయితే అని చెప్పేసి మా అత్తమ్మ వాళ్ళకి అట్లా నచ్చదు. ఏదైనా ఒక వస్తువు అంటే దానికి ఒక ఫిక్స్డ్ లొకేషన్ ఉండాలన్నమాట. అందుకనేసి ఇంకా బేబీవి చాలా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి పోతాయి అన్న భయంతో అన్నీ ఇక్కడే సర్దేసుకోవాలని చెప్పేసి రాగానే ఇక నేను ఇక్కడే ఉన్నా. మాకు జెట్ ల్యాగ్ ఉంటుంది కానీ మేము కంట్రోల్ చేసుకుంటున్నాం అన్నమాట. మా జెట్ ల్యాగ్ హ్యాండిల్ చేయడం ఒక రకం అయితే, కశ్వి జెట్ ల్యాగ్ హ్యాండిల్ చేయడం నెక్స్ట్ వీడియోస్లలో చూస్తారు ఎంత ఎలా ఉంది అసలు ఎంత ప్రాబ్లం అయింది అనేసి. సో అట్లా రాగానే అయితే కశ్వికి స్నానం చేపించి తనకు ఫీడ్ చేసి కాసేపు యాక్టివ్ ఉంది. ఇక ఒక అక్కడ యుఎస్ టైం ప్రకారం అరౌండ్ 12-1 o'clock వరకు ఇక ఫుల్ నిద్ర వచ్చేసింది ఆమెకి. ఆమె పడుకొని కాసేపు అయినాక మా మమ్మీ వాళ్ళు వచ్చారు. మమ్మీ ఎయిర్పోర్ట్కి వస్తా అనంది బట్ నేనే వద్దని చెప్పిన. సో మా మమ్మీతో పాటు మా అమ్మమ్మ కూడా వచ్చిందన్నమాట. నేను ప్రీవియస్గా కూడా చెప్పిన కశ్వి పేరుకి ఒక స్పెషాలిటీ, ఒక రీజన్ ఏంటంటే మా తాతయ్య, అమ్మమ్మ సైడ్ తాతయ్య తను 3 ఇయర్స్ బ్యాక్ చనిపోయారు. నేను అప్పుడు అనుకున్నాను నాకు కొడుకు పుట్టిన బిడ్డ పుట్టిన వాళ్ళ పేరులో ఏదో రకంగా మా తాతయ్యని ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పేసి. తన పేరు విఠల్ వి, సో కశ్వి అనేసి తను ఉన్నట్టు నేను ఫీల్ అవుతానన్నమాట. సో మా అమ్మమ్మ మా కశ్విని కలవడం అనేది స్పెషల్ మూమెంట్ ఫర్ మీ. మా అమ్మమ్మకి ఎప్పుడు అది చెప్తా, మీ విఠల్ సారే వచ్చిండు, మీ విఠల్ సారే అనేసి. సో వాళ్ళు కలవడం అనేది నాకు ఒక స్పెషల్ మూమెంట్ అన్నమాట. అండ్ ఆల్సో మా మమ్మీ కూడా కశ్వి అరౌండ్ 4 మంత్స్ ఉన్నప్పుడు వచ్చేసింది కదా, అప్పుడు తను గుర్తుపట్టి చిన్న చిన్న మాటలు మాట్లాడే స్టేజ్ కాదు. బట్ ఇప్పుడు ఈ స్టేజ్లో చూడడము, ఎన్ని వీడియో కాల్లో చూసినా కూడా ఇట్లా చూడడం అనేది మా మమ్మీకి కూడా స్పెషలే. సో అట్లా కాసేపు ఉండగానే మా కశ్వికి నిద్ర వచ్చింది, పడుకుంది. మా మమ్మీ వాళ్ళు కూడా కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళిరన్నమాట. సో ఈ ఫస్ట్ డేలో చాలా థింగ్స్ జరుగుతాయి, అవన్నీ నేను ఇంకొక నెక్స్ట్ పార్ట్ వస్తుంది అందులో మీరు చూడండి, మిస్ అవ్వకండి. అండ్ ఇండియా సిరీస్ అన్నీ చూడాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐమ్ రియల్లీ సారీ ఫర్ మై వాయిస్, ఐమ్ రియల్లీ సారీ, చాలా డిస్టర్బింగ్ ఉండి ఉంటుంది, ఐఎమ్ రియలీ సారీ. బట్
వీడియోస్ అన్నీ డిలే అవుతున్నాయి అన్న రీజన్తో ఇక నేను పెట్టేస్తున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ, ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ అండ్ ఐ విల్ సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.